మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి మల్లారెడ్డి విచ్చేసి మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో చెత్త కొరకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన సీఎం కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత పెద్ద ఎత్తున మన జిల్లాలోనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు. ఈ రోజు 3 కోట్ల 10 లక్షలతో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్, నాయకులు, కమిషనర్, ఎంపీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. సీఎం పెద్దలు కేసీఆర్ గారు రెండోసారి సీఎం అయినాక పెద్ద ఎత్తున మేడ్చల్ గా నియోజకవర్గంలో అన్ని రకాలు కూడా మా జిల్లాలోనే పెద్ద ఎత్తున అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి మా గ్రంథాలయ చైర్మన్ కానీ, మా స్థానిక నాయకులు కానీ, మా కమిషనర్ కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరైన మా ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సర్పంచులు పెద్ద ఎత్తున ఇక్కడ హాజరైనరు. అందరం కలిసి కూడా ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. సాధించుకున్నగా మనం బంగారు తెలంగాణ అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున మనం హరితార ప్రోగ్రాం అనేది, ఈ 5వ విడత హరితారం చాలా పెద్ద ఎత్తున మనం మేడ్చల్ నియోజకవర్గంలో చేయబోతున్నాము. 31వ తారీఖు నాడు మన ఎంపీ సంతోష్ కుమార్ గారు 3 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఆయన కీసర ఫారెస్ట్ని దత్తత తీసుకుండు. అక్కడ కూడా 15,000 మంది స్టూడెంట్స్ తోటి 31 నాడు 9:30 చెట్లు పెట్టబోతున్నాము. దాని తర్వాత కూడా 3 తారీఖు నాడు మన గిర్మాపూర్ దగ్గర కూడా మా భాస్కర్ యాదవ్ కూడా 50,000 చెట్లకు స్టాప్ చేపిస్తుండు మొత్తము. అక్కడ కూడా మన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తోటి అక్కడ కూడా చెట్లు పెట్టిస్తాం. ఏది ఏమైనా చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. మా సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ప్రతి జాగాలో కూడా ప్రతి ఇంటికి ప్రతి మనిషి కూడా 6 మొక్కలు నాటాలి కంపల్సరీ. హరితారం అనేది చాలా ఇంపార్టెంటు. మన పిల్లలకు కానీ మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మంచి గాలిని ఇస్తుంది, మంచి నీరు ఇస్తున్నాము, ఫిల్టర్ వాటర్ ఇస్తున్నాము. కాబట్టి ఆరోగ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండి అన్ని రకాలు కూడా వాళ్ళు బాగా గురుకుల పాఠశాలలో మంచిగా పెద్ద చదువులు చదువుకొని పై చదువులకు కూడా విదేశాలకు పోయి అన్ని రకాలు కూడా మా అన్ని రకాలు కూడా సహాయం అందించే ఘనత మా సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి అంతా కూడా పెద్ద ఎత్తున కొన్ని రోజులలోనే అతి త్వరలోనే ఆకుపచ్చని తెలంగాణ చూడబోతామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. అందరం కలిసి కూడా మంచి అభివృద్ధి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్, ఇది ప్రైవేట్ హాస్పిటల్లు పుట్టగుడులాగా ఉట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకే మీరు ప్రభుత్వ ఆసుపత్రిని ఒక్కసారి కూడా సందర్శించలేదు సార్. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎందుకు సమస్యలు? మంచిగా నడుస్తుందిగా మా ఇది మేడ్చల్ హాస్పిటల్? నీట్గా లేదు, డాక్టర్లు రాత్రి వేళల్లో అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్. రాత్రి వేళల్లో ఇక్కడ పట్టణంలో అందుబాటులో ఉండట్లేదు సార్ డాక్టర్లు. దానిపైన కొంచెం అందుబాటులో ఉండట్లేదు ఇక్కడ ఎమర్జెన్సీ కేసు.